ఆపేందుకు మోదీ మాస్టర్ ప్లాన్. రంగంలోకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. యుద్ధానికి చెక్ పెట్టేందుకు రష్యాకు అజిత్ దోవల్. మరి ఇరు దేశాలు పంతాన్ని వీడుతాయా? 2.5 ఏళ్ల భీకర యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇండియన్ జేమ్స్ బాండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ను రంగంలోకి దింపింది భారత్. ప్రపంచ శాంతి కోసం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలి. ఈ యుద్ధాన్ని భారత్ ఆపగలదు అనే నమ్మకం ప్రపంచంలోని అనేక దేశాలకు ఉంది. ఇందుకోసం మోదీ ఇప్పటికే తన వంతు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అజిత్ దోవల్ని ఫీల్డ్లోకి దింపుతున్నారు. మరి అజిత్ దోవల్ ఏం చేయబోతున్నాడు? మోదీ ప్లాన్ ఏంటి? అజిత్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు? మరి రెండు దేశాలు భారత్ మాట వింటారా? రష్యా ఉక్రెయిన్ వార్ క్లైమాక్స్కి చేరుకున్నట్లేనా? వీటన్నింటికి సమాధానం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఓ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి అంటే కయ్యానికి కాలు దువ్వి రణరంగం సృష్టించాయి అంటే దాన్ని ఆపే సత్తా కానీ తెగువ కానీ ఇప్పటి వరకు కేవలం అమెరికాకి మాత్రమే ఉందని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు తెర మీదికి భారత్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు సినిమాలో జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూ వచ్చిన భారత్ ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో మాత్రం చొరవ తీసుకొని శాంతిని నెలకొల్పే విషయంలో మాత్రం మెయిన్ లీడ్ పోషిస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ యుద్ధాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాడే తప్ప ఆపటానికి ఎక్కడా ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇదే బైడెన్ స్థానంలో ట్రంప్ ఉన్నట్లయితే యుద్ధాన్ని ఎప్పుడో ఆపేసేవాడట. ఇదే విషయాన్ని తన ఎలక్షన్స్ ప్రచారాల్లో కూడా చెబుతూ వస్తున్నాడు. తాను గనక అధికారంలోకి వస్తే అటు ఇజ్రాయెల్ వార్, ఇటు రష్యా ఉక్రెయిన్ వార్కి ఫుల్ స్టాప్ పెడతానని ఆల్రెడీ చెప్పేశాడు ట్రంప్. కానీ ఈలోపే మోదీ సర్కార్ ముందుకొచ్చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టి యుద్ధాన్ని ఆపడానికి రెడీ అయిపోయింది. కేవలం భారత్ మాత్రమే కాదు, చైనా ఇంకా బ్రెజిల్ ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాయి. కానీ భారత్ మాత్రం శాంతి మార్గంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి చూస్తుంది. ఒకసారి గనక ఈ సమస్య పరిష్కారం అయితే భారత్ ఫ్యూచర్ మరోలా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను, భారత్ పొజిషన్ ప్రపంచ దేశాల్లో పెద్దన్న స్థాయికి చేరుకుంటుంది. అది భారత్కి కూడా కలిసొస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, మీరు ఇంకేదైనా అనుకోవచ్చు, కానీ అమెరికాను వెనక్కి నెట్టి అగ్రరాజ్యంగా ఎదిగే అవకాశం భారత్కి ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఈ విషయంపైన స్పందించారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం కొనసాగుతుందని, మాస్క్ కీవ్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. తనకు మోదీపైన నమ్మకముందని అన్నారు. ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు కూడా తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రూపొందించిన నియమాలను పరిరక్షించేందుకు తాము ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటామన్నారు మెలోనీ. కాబట్టి జాతీయ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. ఇక రష్యా ఉక్రెయిన్లు గత 2.5 ఏళ్లుగా యుద్ధం చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2.5 ఏళ్ల క్రితం అంటే 2022 ఫిబ్రవరిలో మొదలైంది ఈ యుద్ధం. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. దీనివల్ల ఎంతోమంది చనిపోయారు కూడా. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో ప్రపంచ దేశాలు ఏదో ఒక దేశానికి మద్దతు ఇస్తూనే వచ్చాయి. కానీ మన భారత్ మాత్రం మౌనం వహిస్తూనే ఉంది. తాము రెండు దేశాలతోటి సత్సంబంధాలు కొనసాగించాలి అనుకుంటున్నామని, అందుకే మధ్యే మార్గంగా ముందుకు వెళుతున్నట్లుగా తెలిపింది. తమకు శాంతి స్థాపన కావాలని, దానికి రష్యా ఉక్రెయిన్ కలిసి రావాలని పిలుపునిచ్చింది భారత్. మిగతా వాళ్ళలాగా ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేసి ఆపోజిట్ దేశంపై యుద్ధానికి వెళ్ళలేదు మన భారత్. రెండు దేశాలని కలపాలని ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ఎవరి పక్షాన నిలవదని చెప్పేందుకు మోదీ ఈ రెండు దేశాల్లో కూడా పర్యటించారు. నెల రోజుల క్రితం రష్యా పర్యటన, ఆ తర్వాత కొన్ని వారాలకే ఉక్రెయిన్ కూడా వెళ్ళి ఆ దేశ అధ్యక్షులతో కూడా సమావేశమయ్యారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్కి అయితే 2 సార్లు శాంతి సందేశం పంపించారు మోదీ. యుద్ధాన్ని ముగించాలన్న సందేశాన్ని పుతిన్కి మోదీ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు జరపవలసిందిగా పుతిన్ మోదీని కోరారు. ఈ నేపథ్యంలోనే మోదీ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు గత నెల అంటే ఆగస్టులో ఉక్రెయిన్కి వెళ్ళాడు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం రష్యాతో యుద్ధానికి చెక్ పెట్టడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదు అని ఆ దేశ అధ్యక్షుడే జెలెన్స్కీ ఈ మాట అన్నారు.
జెలెన్స్కీ మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ విషయంపై ఏకీభవిస్తున్నాయి. భారత్ మాత్రమే దీన్ని ఆపగలదు అని, మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పటంలో భారత్ కీలకంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే పుతిన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. జెలెన్స్కీతో చర్చించిన అంశాల గురించి పుతిన్కి వివరించారు. ఇదే అంశంపై ఓ ప్రకటన విడుదల చేసింది ఢిల్లీలోని రష్యా రాయభార కార్యాలయం. పుతిన్ మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టుగా వాళ్ళు తెలిపారు. మోదీ ఇటీవల కీవ్లో తన పర్యటన గురించి అధ్యక్షుడు పుతిన్కి తెలియజేశారని, ఉక్రెయిన్కి రాజకీయ దౌత్య మార్గాల ద్వారా ఒక పరిష్కారాన్ని తీసుకురావటానికి భారత్ నిబద్ధతను నొక్కి చెప్పారని పేర్కొంది. తాము ముందు నుంచి చెబుతున్నట్టు శాంతియుత పరిష్కారం ద్వారా యుద్ధం ముగించాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉందని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఇక ఇక్కడే తదుపరి బాధ్యతలను అజిత్ దోవల్కి ఇచ్చినట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ తరపున జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ చర్చల్లో కీలక పాత్ర పోషించనున్నట్లుగా తెలుస్తోంది. అజిత్ దోవల్ ఈ వారమే రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు సదస్సుకు హాజరవుతారు. ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించేలా ఇటు రష్యా అటు ఉక్రెయిన్ అధికారులతో చర్చలు జరపబోతున్నారు. ఇదే సమయంలో చైనా ప్రతినిధులతో కూడా మాట్లాడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళి వచ్చిన 2 వారాలకే అజిత్ దోవల్ ఇప్పుడు రష్యాకి వెళుతున్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అజిత్ దోవలే ఎందుకు రష్యాకి, ఆయన ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, రిటైర్డ్ అధికారి అయినప్పటికీ కూడా భారత ప్రధానమంత్రి కార్యాలయంలో అజిత్ దోవల్ను ఇంకా కొనసాగిస్తున్నారు అని అంటే మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు తన సత్తా ఏంటి అని. ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్ల తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకోవటంలో కూడా తనదే కీలక పాత్ర. అంతేకాదు, అజిత్ లండన్లో పనిచేస్తున్నప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదాన్ని కానీ, ఇస్లామాబాద్లో పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్ జీహాద్ని హ్యాండిల్ చేయడంలో కానీ దోవల్ తన పనితనం చూపించారు. ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా దోవల్కి మంచి పేరుంది. ప్రధానికి వ్యూహాత్మకమైన ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలపై సూచనలు ఇస్తుంటారు అజిత్ దోవల్. ఇక ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలను తగ్గించటంలో ఇండియా కీ రోల్ పోషించనుండగా దాని వెనుక మాస్టర్ మైండ్గా దోవల్ వ్యవహరిస్తున్నారు. అజిత్ రంగంలోకి దిగితే అతి తొందరలో యుద్ధం ఆగిపోవచ్చు అనే నమ్మకం ప్రపంచంలోని అనేక దేశాలకు ఉంది. మరందరూ అనుకుంటున్నట్టే ఈ చర్చలు ఫలించి త్వరగా యుద్ధం ఆగిపోవాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఆగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇన్నాళ్లకు పుతిన్ నోటి నుండి శాంతి మంత్రం వెలువడటం, అది కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కూడా శాంతియుతంగా మాట్లాడటం, శాంతి ప్రకారమే యుద్ధం ఆగిపోవాలి అని ఆయన కూడా కోరుకోవటం, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా భారత్ ఈ యుద్ధానికి చెక్ పెడుతుంది అని చెప్పేసి నమ్ముతున్నాను అని చెప్పటం, అది కూడా మోదీ వెళ్ళొచ్చిన తర్వాతనే. ఇక జెలెన్స్కీ కూడా వెనక్కి తగ్గక తప్పదు ఇక్కడ, ఎందుకంటే తనకు అర్థమైపోయింది అమెరికా ఈ విషయంపై పట్టించుకోవట్లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగింది అనుకోండి తన ప్రాంత ప్రజలే తనకు వ్యతిరేకం అవుతారు అని చెప్పి తనకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడే భారతే శరణ్యం అనుకుంటున్నాడు. అందుకే మోదీ యుద్ధాన్ని ఆపుతాడని ఆయన కూడా నమ్ముతున్నాడు, నేను కూడా నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముతున్నారని అనుకుంటున్నాను. మరి నమ్మట్లేరా? మీరేమనుకుంటున్నారు? అజిత్ దోవల్ ఈ యుద్ధాన్ని ఆపగలరా? మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.